హలో అండి అందరికీ నమస్తే కర్మయోగి అని వార్తాపత్రిక కథకి స్వాగతం రచన ఎం నాగలక్ష్మి గారు రేవతి ఏంటో ఇవాళ అన్నం పెట్టే ఆలోచన ఉందా లేదా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి సూర్యవంశి చేతిలోని పేపర్ మడుస్తూ గట్టిగా అరిచాడు ఈరోజు మామయ్య గారు ఎందుకో ఇంకా ఇంటికి రాలేదు ఆయన రాగానే వడ్డిద్దామని చూస్తున్నాను పోనీ మీకు పెట్టేయమంటారా రేవతి లోపల నుంచి వస్తూ అడిగింది అవును నాన్న ఇంకా రాలేదేమిటి పేపర్ చూస్తూ ఆ సంగతే మర్చిపోయాను నేను టైం తొమ్మిది దాటిందే సూర్య కంగారుగా అన్నాడు అదే కదూ ఇంత లేటుగా ఎప్పుడు రాలేదు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని రేవతి అంటూ ఉండగానే గేటు తీసిన చప్పుడు వినిపించింది అదుగో మామయ్య గారు వచ్చేశారు ఇంక వడ్డీ చేస్తాను రేవతి లోపలికి వెళ్ళబోతూ వస్తున్న మామగారిని చూసి ఒక్క క్షణం ఆగిపోయింది ఆయన ఒక్కరే రావటం లేదు ఆయన వెనుక ఓ నడివయసు స్త్రీ చిన్న సంచితో లోపలికి వస్తుంది ఎవరో ఈవిడ తనకు తెలిసిన దానిలా లేదే రేవతి మనసులో అనుకుంది సూర్య ఈవిడ మన ఊరి ఆవిడే అదే రామచంద్రాపురం ఆవిడే అనాథాశ్రమానికి వెళ్తే అక్కడ కనిపించింది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబంలో నుంచి వచ్చింది ఏదో తలరాత బాగలేక ఈరోజు చితికిపోయి అనాథాశ్రమంలో పిల్లలకి వండి పెడుతూ జీవితం గడుపుతుంది కాస్త రేవతికి చేదోడు వాదోడుగా ఉంటుంది హౌస్ గది ఎలాగూ ఖాళీగా ఉంది అక్కడ పడి ఉంటుంది అని తీసుకొని వచ్చాను ఈవిడ పేరు జయమ్మ సీతారామయ్య గారు సూర్యతో అన్నారు సూర్యకి ఎప్పుడు తండ్రిని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించే అవసరం ఇంతవరకు రాలేదు ఆయన నిర్ణయం తీసుకున్నారు అంటే అన్ని విధాలా ఆలోచించే తీసుకుని ఉంటారు అన్న దృఢాభిప్రాయం కూడా ఉంది ఇది మామగారు కట్టించిన ఇల్లే ఆయనకు ఎదురు చెప్పే ప్రసక్తే లేదు అదే కాక నిజానికి తమ పని మనుషులతో పడలేక ఇద్దరు చిన్నపిల్లలతో చాలా హైరాయిన పడిపోతుంది పోనీ మంచి సాయం ఉంటే బాగానే ఉంటుంది కదూ లోపల అనుకుంది రేవతి జయమ్మ ఇంట్లో ఇట్టే కలిసిపోయింది ఇంచుమించు అన్ని పనులు తనే నెత్తిన వేసుకుని చేసేస్తూ ఉంటుంది అయితే రోజులు గడుస్తున్న కొద్దీ రేవతికి జయమ్మ ఉనికి కాస్త ఇబ్బందికరంగా అనిపించసాగింది పని భారం బాగా తగ్గింది ఎప్పుడైనా పని మనిషి రాకపోయినా జయమ్మ కుడి ఎడమ చూడకుండా ఇల్లు తుడిచి అలికి బట్టలు ఉతికేస్తుంది ఓ రకంగా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది మధ్యాహ్నం వంట అయ్యాక తన గదికి వెళ్ళిపోతుంది మళ్ళీ రాత్రి వెళ్ళి పడుకుంటుంది రెండు పూటలా వంట టిఫిన్లు మధ్య మధ్య ఏ జంతికలో కారపూసో దూసిపోస్తూ ఉంటుంది వంట కూడా చాలా రుచిగా చేస్తుంది పిల్లల్ని ఎంతో ముద్దు చేస్తుంది అన్ని విధాలా సౌకర్యంగా ఉన్నా కూడా మామగారు ఆవిడ పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారేమో అనే అభిప్రాయం ఏర్పడిపోయింది మింగా లేక కక్క లేక అనే పరిస్థితి ఏర్పడింది సూర్యవంశితో అప్పుడప్పుడు ఈ విషయం ప్రస్తావించక తప్పటం లేదు ఇదే ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఉండే సహజమైన అసూయ అని సూర్యవంశి పెద్దగా పట్టించుకోలేదు ఇద్దరూ ఒక్క ఊరి వాళ్ళు చిన్నప్పుడు బాగా తెలిసిన వాళ్ళు కాస్త చనువుగా పాత విషయాలు లోకాభిరామాయణ మాట్లాడుకుంటే తప్పేమిటి రేవతిని అసభ్యంగా అసహ్యంగా ఆలోచించవద్దని చీవాట్లేశాడు సూర్యవంశి రేవతికి మామగారంటే చాలా గౌరవం అయిన ఎప్పుడూ రేవతిని చిన్నమెత్తు మాట కూడా అనలేదు రేవతికి అన్ని విధాలా సహకరిస్తూ సర్దుకుపోతూ వచ్చాడు కానీ రేవతికి ఈ మధ్య ఆయన వరుస నచ్చటం మానేసింది ఏదో ఎవరూ లేక పడి ఉంది అని ఆశ్రయం ఇచ్చారు జాలిపడి బాగుంది అంతవరకు కానీ మరీ అంత సన్నిహితంగా మెలగాల జయమ్మ కూడా ఇంట్లో కాస్త ఎక్కువ స్వతంత్రంగా ఉంటుందా అని కూడా అనిపిస్తుంది పిల్లలు మొదట్లో ఆవిడని వంటమా అని అంటూ ఉంటే మామగారు మందలించి మా అమ్మగారు అని పిలవటం నేర్పించటం ఆ సమయంలో తప్పుగా అనిపించకపోయినా ఇప్పుడు అది నచ్చటం లేదు రేవతికి రవి రవళి స్కూల్కి వెళ్ళేటప్పుడు టాటా చెప్తారు తాతగారికి మా అమ్మగారికి కూడా చెప్పండరా అని సీతారామయ్య గారు పిల్లలతో ఆవిడకి టాటా చెప్పించటం ఆవిడ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో బయటకు రావటం రేవతికి చిరాకేస్తుంది సీతారామయ్య గారు ఆవిడ ఆరోగ్యం గురించి ఆదురుత పడటం ఆరా తీయటం మందులు తెచ్చించటం వాళ్ల మధ్య చనువు మరీ పెరిగి తప్పు పట్టదు కదా అనిపిస్తుంది ఇరుగు పొరుగు కూడా వాళ్ల మధ్య కాస్త చనువు ఎక్కువే అన్న అభిప్రాయం వెలిబుచ్చారు ఆవిడ ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇంట్లోకి పిలుచుకురావటం సరైన పని కాదు ముందే జాగ్రత్త పడి ఉండాల్సింది అని కూడా అన్నారు రేవతితో ఆ మధ్య రేవతి సూర్యవంశీ పిల్లలతో సినిమాకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ దొడ్లో నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడే పలహారం కూడా చేశారంట ఇలాంటి మాటలు వినలేక జయమ్మని ఇంట్లో నుంచి పంపించి వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది రేవతికి ఇప్పుడిప్పుడే రేపు ఏదైనా అనుకోని సంఘటన జరిగినా తనే తెలివి తక్కువగా ప్రవర్తించింది అని అంటారు లోకులు పిల్లల కోసం అంటూ అప్పుడప్పుడు జయమ్మ రవిని రవళిని తీసుకుని పార్కుకు వెళ్తుంది సీతారామయ్య గారు రోజు పార్కుకు వెళ్తూనే ఉంటారు స్నేహితులతో కాలక్షేపం చేయటం కోసం కొంతమంది కలిసి వృద్ధ సంఘం పెట్టుకున్నారు దాంట్లో భాగంగా అప్పుడప్పుడు అనాథాశ్రమాలకు వెళ్ళి అందరి ఇళ్లల్లో నుంచి సేకరించిన పాత బట్టలు పుస్తకాలు పెన్సిళ్ళు మ్యాగజైన్సు అక్కడి పిల్లలకి ఇస్తూ ఉంటారు అలాగే ఆడవాళ్ళు బట్టలు గిన్నెలు చెంబులు ఇంకేమైనా పాత సామాన్లు ఉంటే నారానికేతన్ లాంటి సంస్థలకి అందజేస్తూ ఉంటారు సీతారామయ్య గారు వృద్ధ సంఘంలో చాలా యాక్టివ్గా ఉంటారు దానికోసమే రోజు పార్క్లో కలుసుకుని తమ ప్రణాళికల గురించి చర్చిస్తూ ఉంటారు ఈ మధ్య వృద్ధ సంఘం వాళ్ళు వెళ్ళిపోయాక జయమ్మతో కాసేపు కబుర్లు చెప్పుకొని ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు అలా వచ్చే వాళ్ళని చూస్తే ఎవరికైనా పిల్లల మా అమ్మ తాతయ్య అని అనిపిస్తూ ఉంటుంది సూర్యవంశితో అంటే పితూరిల్లు చెప్పకు అంటూ చిరాకు పడ్డాడు రేవతి మీద రోజులు నెలలు గడిచి దాదాపు ఒక సంవత్సరం అయింది జయమ్మ వచ్చి ఎల్లుండి మా అత్తగారి తద్దినం కాస్త తడిపట్ట కట్టుకొని చేయాలి అంది రేవతి తద్దినమా జయమ్మ మొహం వివరణమైపోయింది ఓ ఎల్లుండి ఆషాఢ మాసం సప్తమి కదూ బ్రాహ్మలకి చెప్పలేదు కదమ్మా పోనీ ఈసారి నేను మటన్లో పెట్టించేస్తాలే పిల్లలకి పరీక్షలు అవుతున్నాయి కదా అక్కడే ఉన్న సీ సీతారామయ్య గారు అన్నారు రేవతి మామగారి వంక విచిత్రంగా చూసింది ఇది వరకెప్పుడు ఇలా మాట్లాడలేదే అప్పుడు మాత్రం ఎన్నిసార్లు పరీక్షలు వేరే ఇబ్బందులు రాలేదు కానీ ఇప్పుడే ఎందుకు ఇలా నిన్న సాయంత్రం బాపన్న శాస్త్రి గారు వచ్చి ఎల్లుండి వస్తామని చెప్పి వెళ్లారు నిన్న సాయంత్రం మీరు పార్క్ నుంచి చాలా ఆలస్యంగా వచ్చారు అందుకని చెప్పటం మర్చిపోయాను అంది రేవతి జయమ్మ తడిబట్ట కట్టుకుని వంటంతా చేసింది తద్దినం రోజు సూర్యవంశీ భక్తిగా తల్లికి తద్దినం పెట్టాడు ప్రతి లాగానే తద్దినమైన మర్నాడు జయమ్మ మంచం మీద పడింది తడిబట్ట కట్టుకోవటం చాలా పెద్ద వంట కావటం వల్ల ఏమో పది రోజులు మంచం దిగలేదు రేవతికి ఆ పది రోజులు ఆవిడ సేవ చేయాల్సి వచ్చింది టైంకి మందు వేల వేలకి జీర్ణమయ్యే ఆహారం ఇవ్వటం రేవతి ఒకవేళ పనిలో ఉంటే సీతారామయ్య గారే ఆవిడకి కావలసినవి అమర్చేవారు జయమ్మ మరీ అంత ఆరోగ్యవంతురాలు కాదు పనికి వెరవకు చేస్తుంది కానీ ఇలా మాటిమాటికి మంచం పడితే కష్టమే ఈవిడని మెల్లగా ఎలాగైనా మళ్ళీ ఆశ్రమానికి పంపించేస్తే బాగుంటుంది అని అనుకుంది రేవతి ఒకరోజు నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను అంది జయమ్మ డైనింగ్ టేబుల్ మీద వడ్డిస్తూ రేవతికి ఆవిడ మాటలు చెవుల్లో అమృతం కురిసినట్టుగా అనిపించాయి ఇప్పుడెందుకు రేవతి ఊరికెళ్తుంది కదా వచ్చాక వెళ్దురు కానీ అన్నాడు సూర్యవంశి సూర్యవంశి మాటలు మరీ ఇంపుగా వినిపించాయి రేవతికి మామగారు సూర్యవంశి అడ్డు చెప్పకపోవటం చాలా రిలీఫ్గా ఉంది ఇదిగోండి రేపు రాత్రి నేను మా అన్నయ్య కొడుకు ఒడుగుకు వెళ్ళొస్తాను వచ్చాక వెళ్ళండి అయినా ఇక్కడ మీకు మేమేం లోటు చేశామని అది కాదు లోటు చేశారని కాదు అక్కడి పిల్లలు గుర్తుకొస్తున్నారు వెళ్ళినా అప్పుడప్పుడు కనిపిస్తానుగా అంది సూర్యవంశి కానీ సీతారామయ్య గారు కానీ ఆవిడని వారించకపోవటం వల్ల నిశ్చింతగా ఉంది రేవతికి నేను ఊరికి వెళ్తున్నాను ఎంత వారంలో వచ్చేస్తాను వచ్చాక వెళ్తురు కానీ అంది రేవతి రేవతి రాగానే ఈవిడకి ఉద్వాసన చెప్తేనే మంచిది అనుకున్నాడు సూర్యవంశి కూడా రేవతి మామగారితో ఆవిడ కాస్త ఎక్కువ చనువుగా ఉంటుంది అన్నది మొదట్లో చాడీలా కనిపించినా తర్వాత తర్వాత సూర్యవంశికి కూడా వాళ్ల మధ్య కేవలం ఒక ఊరి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కాకుండా ఆత్మీయుళ్ళ కనిపించారు ఓ అర్ధరాత్రి మంచినీళ్ళ కన్నా లేచిన సూర్యవంశికి తండ్రి హౌస్ ముందు జయమ్మతో గుసగుసగా మాట్లాడటం చూసినప్పటి నుంచి రేవతి మాటల్లో కాస్త నిజం ఉంది అన్న అభిప్రాయానికి వచ్చాడు సూర్యవంశి రేవతి ఊరు నుండి తిరిగి రాగానే జయమ్మగారిని పంపించేయాలి అని అనుకున్నాడు రేవతిని రైలెక్కించి వస్తూ హలో మనోజ్ నేను సూర్యాన్ని ఏంటి నిన్న రేవతికి కనిపించావంట బజార్లో అర్జెంటుగా నన్ను కలవమన్నావంట కొంపతీసి పెళ్లి చేసుకోవటం లేదు కదా సూర్యవంశి పక్కపక్క నవ్వుతూ అన్నాడు సూర్య మనోజ్ చిన్ననాటి స్నేహితులు సూర్య ఇంజనీర్ అయితే మనోజ్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు పిచ్చి జోకులు జోకక నీ కొంప మునగకుండా ఉండాలంటే అర్జెంటుగా రేపొచ్చి కనపడు మళ్ళీ నేను ఊరికెళ్తున్నాను వారం రోజులు ఉండను అర్జెంటు అర్థమైందా అన్నాడు మనోజ్ మాటలు విస్మయం కలిగించాయి అంత అర్జెంటుగా తనకి కీడు కలిగించే మ్యాటర్ ఏమై ఉంటుందో రేపు పొద్దున్నే వెళ్ళి రావాలి ఎలాగో ఆదివారమే కదా అనుకుంటూ నిద్రపోయాడు సూర్యవంశీ ఆ రోజు ఇంటి ముందు గుంపులు గుంపులుగా ఉన్న జనాన్ని చూసి కంగారు పడిపోయాడు సూర్య అయ్యో తండ్రికి ఏమైందో మూడు గంటల ముందు వరకు బాగానే ఉన్నారే ఇంతలో ఆయన్ని ఒంటరిగా వదిలి వెళ్లటం తనదే తప్పు ఆందోళనతో లోపలికి వచ్చిన సూర్యవంశికి సీతారామయ్య గారు అరుగు వారగా కూర్చొని ఉండటం కనిపించి కుదుటపడ్డాడు పాపం ఎక్కడ పుట్టిందో ఎలా బతికిందో ఆఖరుకు ఇక్కడ పోయింది సూర్య దృష్టి అప్పుడే పడింది సందులో పెట్టిన జయమ్మ శవం వైపు అయ్యో పొద్దున్న కాఫీ టిఫిన్ అన్నీ అమర్చింది కదా ఇంతట్లో ఏమైంది పాపం పాపమేంటి బాగా అయింది మనోజ్ రేవతితో ఈవిడిని చూశాడు కాబట్టి అన్ని విషయాలు తెలిసాయి ఎలా నంగనాచిలా ఉండేదో ఎంత జానా గతం దాచి హాయిగా ఇంట్లో దూరిపోయింది మనోజ్ని ఈవిడ గుర్తుపట్టింది కాబట్టి ఆశ్రమానికి వెళ్ళిపోతానని అంది అమ్మో ఎంత నాటకం మున్సిపాలిటీ వాళ్ళకి కబురు చేస్తే వాళ్ళే పట్టుకుపోతారు ఆశ్రమం వాళ్ళకి కబురు పెడితే వచ్చి చూసుకుంటారు మన వృద్ధ సంఘం ఎంతోమంది అనాథలకి అంతిమ సంస్కారం చేస్తుంది ఈవిడ సీతారామయ్య గారింట్లో ఉంది కదా ఇన్నాళ్ళు మనమే చేద్దాం చలమయ్య కొరివి పెడతాడు అన్నారు కాదు సూర్య చేస్తాడు సూర్యవంశీ తండ్రి వంక కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు అవును పెద్దావిడ సూర్య చేస్తే కొడుకు చేసినట్టే ఉంటుంది ఇన్నాళ్ళు పాపం ఇంట్లో ఉండి అందరికీ సేవ చేసింది అవునవును అది మానవ ధర్మం కూడా సీతారామయ్య గారు నిజంగా ధర్మమూర్తి ఇంట్లో మనిషి పోయింది కదా అలా వదిలేసే ఆయన కాదు సీతారామయ్య గారిని చూసి ఆయన మిత్రులంతా పొగుడుతున్నారు నాన్న నేను మీతో కొంచెం మాట్లాడాలి లోపలికి వస్తారా సూర్య నోరు పెగుల్చుకుంటూ అన్నాడు నాన్న అదెవరో మీకు తెలియదు ఆవిడకి నేను కొరివి పెట్టడంటి డబ్బిచ్చి చేయిద్దాం అంతేకాని చిచి అలాంటి దానికి సూర్య లోపలికి వచ్చిన తండ్రితో చిన్నగా అన్నాడు ఆవిడెవరో నీకు తెలుసా సీతారామయ్య గారు నిర్వికారంగా అడిగారు ఆ మనోజ్ ఇవాళ చెప్పాడు కాబట్టి తెలిసింది చి హత్య చేసి పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఆవిడిని మీరు తెలియక ఇంటికి తీసుకొని వచ్చారు నాకు కూడా తెలుసు ఆ సంగతి ఆవిడ హంతకురాలని తెలిసే ఇంటికి తీసుకుని వచ్చారా సూర్య నిర్ఘాంతపోయాడు మనోజ్ నుంచి చాలానే తెలుసుకున్నావు కానీ తెలియంది ఇంకా ఎంతో ఉంది అందుకే జయమ్మ అంతిమ సంస్కారం నిన్ను చేయమన్నది ఛీ అలాంటి హంతకురాలకి సూర్య ఆవిడ హంతకురాలే కాదు నీ తల్లి కూడా సూర్య బిగుసుకుపోయాడు తండ్రివైపు చూశాడు సీతారామయ్య గారి మొహం నిర్వికారంగా ఉంది ఆ మొహం ఏ భావము ప్రస్ఫుటం చేయటం లేదు కానీ ఆయన పచ్చి నిజం చెప్తున్నారన్నది మాత్రం అర్థమవుతుంది నీకు ఉన్నప్పుడు మీ అమ్మ విజయ సినిమాల్లో చేరాలన్న పిచ్చితో ఎదురింటి వాడితో మెడ్రస్ వెళ్ళిపోయింది నుంచి నేను ఊరు మార్చి మీ అమ్మ చచ్చిపోయిందని అందరికీ చెప్తూ ఒంటరిగా బతుకుతున్నాను మూర్తి తనని సినిమాల్లో చేర్చే కంటే తార్చి డబ్బు చేసుకోవాలనుకుంటున్నాడని విజయ తెలుసుకుని అతన్ని చంపి జైలుకెళ్ళింది మొన్న మధ్య ఆశ్రమంలో చూసే వరకు ఆ సంగతులేవి నాకు తెలియదు ఆరోగ్యం పాడై చావుకు చేరువల ఉంది ఆఖరి రోజులు ప్రశాంతంగా గడుపుతుందని ఇంటికి తీసుకొని వచ్చాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేశాము ఎంత కాదనుకున్నా ఈ మనిషి నీ తల్లి అంతిమ సంస్కారం చేసి నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు సీతారామయ్య గారు ఒక కర్మయోగిలా కనిపించారు ఆ క్షణాన సూర్యానికి ఇరుగు పొరుగు తండ్రి కొడుకుల్ని మెచ్చుకున్నారు వంట మనిషి అని ఏదో బయటికి ఈడ్చి పడేయకుండా చక్కగా అంతిమ సంస్కారం జరిపించారు అని సీతారామయ్య గారు నిజంగా ఉన్నత హృదయుడు సంస్కారి అని అందరూ పొగిడారు పది రోజుల తర్వాత వచ్చిన రేవతి జరిగింది విని ఆశ్చర్యపోయింది మంచి పనే చేశారు పోనీ మన పంచనే కదా చేరింది అనాథ సంస్కారం పుణ్యకార్యం అంది తప్ప స్వయంగా చేతులతో తద్దినం వంట చేసి తన తద్దినంతనే చూసిన దౌర్భాగ్యురాలు జయమ్మ తన అత్తగారు అన్న సంగతి రేవతికి ఎప్పటికీ తెలియలేదు కనీసం ఊహించని కూడా లేదు ఇదండి కర్మయోగి అనే వార్తాపత్రిక కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు